గుమ్మడికాయని గుమ్మం దగ్గర చూడడం తప్ప ఉండడం అయితే నాకు అస్సలు రాదు ఇవి గ్రాసరీస్లో బటర్నట్ స్క్వాష్ తీసుకుని వచ్చాను ఇది గుమ్మడికాయ ఫ్యామిలీలో ఒక రకము సో చాలా వీడియోస్ వెతికిన తర్వాత ఈ స్క్వాష్ తోటి సూప్ బాగుంటుందని అర్థమైంది అందుకే నేను ఒక బేకింగ్ డిష్ తీసుకుని దాంట్లో బటర్నట్ స్క్వాష్ పెట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ సాల్ట్ అండ్ పెప్పర్ వేశాను దాన్ని అవెన్లో ఒక ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్లో థర్టీ మినిట్స్ బేక్ చేశాను పాటు నేను గార్లిక్ని కూడా బేక్ చేశాను సో ఈ గార్లిక్ బటర్నట్ స్క్వాష్ని కొంచెం వాటర్ తోటి ఒక మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని స్టవ్ మీద మళ్ళీ మరగబెట్టాలి సో దట్ మనకి ఆ సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది నేనైతే ఈ సూప్ని గ్రీక్ యోగట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తూ ఉన్నాను పంకిన్ సూప్ ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ ఖచ్చితంగా మళ్ళీ చేస్తాను ఇది